క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తువారి అతి శ్రేష్టమైన నామములో నా వందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులలో డిఎల్ మూడీ ఒకరు. ఒకరోజు తను వారి పట్టణంలోని ఆయా ప్రాంతాలలోని గృహాలను సందర్శిస్తున్నప్పుడు ఒక స్త్రీ తనను తన గృహానికి తీసుకువెళుతోంది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. ఆ స్త్రీ పేరుగాంచినటువంటి ఒక గొప్ప సినీ హీరోయిన్. గొప్ప దైవజనులు తన ఇంటికి వచ్చారని ఎంతో సంతోషించి ఆయనను వారింటిలోనికి ఆహ్వానించి ఒక కప్పులో కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది ఆ స్త్రీ. అప్పుడు డిఎల్ మూడీ ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, నీవు చూడటానికి చాలా చక్కగా ఉన్నావు. మంచి మాట తీరు నీకు ఉంది. ఎన్నో మరెన్నో చక్కని తలాంతులు దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇవన్నీ నీవు ప్రక్కన పెట్టి సినిమాలలో నటిస్తూ అందులోనే జీవిస్తున్నావు. నీవు ప్రభువు బిడ్డగా జీవిస్తే బాగుంటుందమ్మా, ఒకసారి ఆలోచించకూడదు అన్నాడు దైవజనుడు. ఆ మాట దైవజనుని నోట రాగానే ఆ స్త్రీ ఇలా అనింది, అయ్యా, నాకు కూడా నీతిగా ప్రభు కొరకు జీవించాలని ఉంది. కానీ ఈ మధ్యనే 3 సినిమాలు హిట్ అయ్యాయి. సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. మరెన్ని డబ్బులు సంపాదించగలుగుతున్నాను. వయస్సు పెరిగిన తరువాత, నాకున్న అందము పోయిన తరువాత ఈ సినీ ఫీల్డ్లో కొనసాగటం కష్టం గనుక నాకు శక్తి ఉన్న ఇప్పుడే నేను సంపాదించి ఒకరోజు ఖచ్చితంగా ప్రభువుని నమ్మి దేవుని బిడ్డగా మారతాను, ఆయనకు సాక్షిగా జీవిస్తాను అని బదులిచ్చిందట. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి దైవజనులైనటువంటి డిఎల్ మూడీ తాగుతున్నటువంటి ఆ కాఫీని మధ్యలోనే కాఫీ తాగటం ఆపి, నేను సగం కాఫీ తాగాను, మిగిలిన సగం నువ్వు త్రాగమ్మా అన్నాడట. ఆమె ఒక్కసారిగా కోపంతో మండిపోయింది. ఇదేంటి పాస్టర్ గారు, ప్రేమతో పాస్టర్ గారిని పిలిచి కాఫీ ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలని నేననుకుంటే సగం తాగి నీవు ఎంగిలి చేసిన కాఫీని నాకిస్తావా? నన్నింతగా అవమానపరుస్తావా? ఇదేనా మీరు నేర్చుకున్న మర్యాద గౌరవము? ఇదేనా మీరు అందరికీ నేర్పిస్తున్న ఆత్మీయత? ఎదురుగా ఉన్న దైవజనుడు గొప్పవారిని గ్రహించకుండా ఆ హీరోయిన్ తన ఆవేశమంతా వెళ్ళగక్కింది. అయితే మౌనంగా విన్న డిఎల్ మోడీ గారు మధ్యలో కల్పించుకొని ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, ఒక్క విషయం అడుగుతాను, జవాబు చెప్తావా? దేవుని సేవకుడనైన నేను ఎంగిలి చేసిన కప్పును నీకిచ్చి మిగిలింది త్రాగమ్మా అని ఒక్క మాట అన్నందుకే నీకు అంత కోపం వస్తే, నిన్ను ఈ లోకం ఎంగిలి చేసిన తరువాత ఇప్పుడు నీకున్న అందం, సత్తువ, సమర్థత సమస్తం ఉడికిపోయిన తరువాత, ఇక నీ వలన ఎవరికీ ఉపయోగం లేదని తేలిన తరువాత దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, ఇదిగో ఈ లోకం ఎంగిలి చేసిన నా జీవితాన్ని, బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని అన్నప్పుడు, దేవుడు ఒకవేళ నీవు ఇప్పుడు కోపపడిన విధంగానే కోపపడతాడేమో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చి ఈ దేహం తనకు నిలయముగా ఉండాలని భావించిన దేవునికి నీ హృదయములో చోటివ్వకుండా ఈ ఆలయంలో నీ ఇష్టానుసారంగా పాపపు పనులను చేసి లోకమంతా ఎంగిలి చేసిన తరువాత ఇప్పుడు వచ్చి, ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అన్నప్పుడు, చీ, పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని లోకమంతా ఎంగిలి చేసిన తరువాత ఇప్పుడు వచ్చి నీ శరీరాన్ని నాకిస్తానంటున్నావు, నాకు అవసరం లేదు పో అని ప్రభు ఒకవేళ అన్నట్లయితే నీవేం చేయగలవు? తిన్నగా నరకానికి వెళ్లటం తప్ప మరొక మార్గం నీ ముందు ఉండదు తల్లి. జీవం లేని కప్పును ఎంగిలి చేస్తేనే నీకు ఇంత కోపం వచ్చిందే. జీవం ఉన్న నీవు ఎంగిలి అయిన తరువాత దేవునికి సమర్పించుకుంటానంటే ఆయనకు ఎంత కోపం రావాలో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు దూరంగా పట్టణాలలో ఉంటున్నటువంటి యవన బిడ్డలు, నాకు చెప్పేవారు ఎవరూ లేరు, నేను ఏది చేసినా చూసేవారు ఎవరూ లేరని వారిష్టానుసారమైన జీవితమును జీవిస్తూ వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్న వారు మన కళ్ళ ముందు ఎంతోమంది లేకపోలేదు. సహోదరుడా, సహోదరి, ఒక్కసారి గమనించు. నీ యవన శరీరాన్ని, నీ జీవితాన్ని, నీకు దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులను లోకానికి, సాతానుకు అమ్ముకొని పాపములో పడి పాపములోనే జీవిస్తూ నాశనాన్ని కొని తెచ్చుకొని ఆఖరికి నీ వలన నీకు నీ వారికి ఉపయోగం లేదని తెలిసిన తరువాత, నిన్ను కన్న తల్లిదండ్రులే చీ అన్న తరువాత, నీ వయస్సు అయిపోయిన తరువాత, నీలో ఉన్న బలం సత్తువ ఉడికిపోయిన తరువాత, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంగిలైపోయిన తరువాత నీ జీవితాన్ని దేవుని యొద్దకు వచ్చి
ప్రభువా నేను నీకు ఏదైనా ఉపయోగపడతానా అని అప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడటం కంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడే నీ యవ్వన ప్రాయంలోనే నీలో బలం ఉన్నప్పుడే, నిన్ను లోకం ఎంగిలి చేయకముందే నీ సంపూర్ణమైన బలాన్ని, నీ సంపూర్ణమైన శక్తిని ప్రభువుకి ఇవ్వగలిగితే, ప్రభు కోసం వాడగలిగితే ఎంత గొప్ప ధన్యుడు. యోసేపు యవనంలోనే దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి జీవించినవాడు. దానియేలు యవనంలోనే తన శరీరము అపవిత్రపరుచుకోకుండా ఆత్మీయ తీర్మానం తీసుకున్నవాడు. శద్రకు మెషకు అభెద్నగోలు యవనంలో దేవుని కొరకు రోషం కలిగి జీవించినవారు. యవనస్తునిగానే పౌలు తన జీవితాన్ని సేవ కోసం ప్రారంభించినవాడు. దేవుని కృప పొందిన దావీదు అన్నాడు కదా, రాజులు మొదటి గ్రంథము 18:12 చివరి భాగంలో, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడను అన్నాడు. మన ఆత్మీయ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రభు మార్గంలో నడుస్తూ యవ్వన కాలము నుండి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ఆ దైవజనుడు చెప్పిన ఆ మాటకు ఆ స్త్రీ తల్లడిల్లింది. ఒక్కసారిగా తను మోకాళ్ల మీద పడి, దేవుడు నాకిచ్చిన ఈ జీవితాన్ని లోకానికి అమ్ముకున్నాను, నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకే ఇక నుంచి జీవిస్తాను అని ఒక చక్కని ఆత్మీయ తీర్మానం తీసుకుని, రోత మలినమైన తన జీవితాన్ని నూతనపరుచుకొని ప్రభు కోసం సాగింది. ప్రియా సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకొని, పాతది విడిచి నూతన స్వభావమును ధరించి క్రీస్తులో తన అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతావా? అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మరింతగా మీరు ఆత్మీయంగా బలపడటానికి ప్రభు చిత్తమైతే ప్రతి దినము కూడా ఒక చిన్ని వర్తమానము ద్వారా మిమ్మల్ని పలకరించాలని ఆశపడుతున్నాను. ఇది కొంత శ్రమతో కూడినదైనప్పటికీ క్రమముగా నేను చేయులాగున మీ క్రమమైన అనుదిన ప్రార్థనలో తప్పకుండా ఈ సహోదరుని గురించి ప్రార్థనలో గుర్తు చేసుకోండి. అంతేకాదు, ఈ విలువైన వర్తమానాలు మీ స్నేహితులకు ఆత్మీయులకు షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు కింద కామెంట్లో నాకు తెలియచేయండి. మీ ఆత్మీయ అభివృద్ధి కోసం ఎదురుచూస్తూ మీ ఆత్మీయ సహోదరుడిగా ముందుకు సాగుతున్న బ్రదర్ నరేంద్ర కుమార్.